ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు మొన్న ఒక సినిమా రిలీజ్ చేశాడు నా మా పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని చూస్తుంది బీజేపీ పార్టీ అని నాలుగు ఆట అని మొన్న ఒక సినిమా రిలీజ్ చేశాడు కేసీఆర్ సార్ నిన్నేమో కంటే కూతురునే కనాలి అని మళ్ళీ కొత్త సినిమాకు ట్రైలర్ ఓపెన్ చేశాడు కేసీఆర్ సార్ ఏమిటంటే కేసీఆర్ గారు చెప్తున్నాడు నా కూతుర్ని కూడా బీజేపీ పార్టీ కొనాలని చూస్తుంది కానీ నా కూతురు అమ్ముడు పోలేదు కనుక ఇప్పుడు బీజేపీ పార్టీ నా కూతురు మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తుంది అని కథ అల్లుతున్నాడు కేసీఆర్ సార్ ఎందుకని ఎందుకంటే కవితమ్మ లిక్కర్ స్కామ్ లోనో ఇంకో స్కామ్ లోనో చిక్కుకుంది కాబట్టి ఇన్ని రోజులు చేసిన ప్రయత్నాలు ఫలించగా ఇక అరెస్టులు కేసులు తప్పవని అర్థమైనట్టుంది కేసీఆర్ సార్ కు ఇప్పుడు కొత్త సినిమాకు తీస్తున్నాడు కేసీఆర్ సార్ అసలు నిజంగానే కవితమ్మను ముందే కొనాలని బీజేపీ పార్టీ చూస్తే మరి నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు అని కేసీఆర్ గారు అంతగా గోలు పెట్టారే అంతగా గొంతు చించుకొని చేతులు చేతులు జోడించి కన్నీళ్లు ఎంత పని చేసే బుద్ధిజీవులంతా నా పార్టీని నా ఎమ్మెల్యేలను కాపాడాలి అని వేడుకున్నాడే మరి ఆ రోజే కవితమ్మను కూడా కొనాలనుకుంటుంది బీజేపీ పార్టీ అని ఎందుకు చెప్పలేదు కేసీఆర్ సార్ అది నిజమైతే కదా చెప్పడానికి అసలు కవితమ్మకు ఏం అని బీజేపీ పార్టీకి అమ్ముడు పోవాలి అసలు కేసీఆర్ గారు చెప్పుతున్న దాంట్లో ఏదైనా సోయుందా ఏదైనా అర్థం ఉందా అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు అబద్దాలు చెప్తే కూడా అబద్దం అతకాలి అనే ఇంగితం కూడా లేకపోయింది కదా కేసీఆర్ సార్ కు ఏమనుకుంటున్నాడు కేసీఆర్ సార్ నేను తెలంగాణ ప్రజలకు ఏ మాటలు చెప్పినా వాళ్ళు గొర్రెల్లాగా నమ్మేస్తారు అనుకుంటున్నాడు కదా కేసీఆర్ సార్ ఏ చెప్పినా వాళ్ళు నమ్ముతారు అని అనుకుంటున్నాడు కదా కేసీఆర్ అందుకే కదా ప్రెస్ మీట్లు పెడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కేసీఆర్ సార్ అంతేనా నిజంగా ఏ మాత్రమైనా అసలు కేసీఆర్ గారి మాటల్లో ఈ రోజు ప్రజలు ఉమ్మేసే పరిస్థితికి తెచ్చుకున్నాడు కదా కేసీఆర్ సార్ అసలు ఎలా పరిపాలన చేస్తున్నారు ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తున్నారు అసలు పరిపాలన చేస్తున్నాడా కేసీఆర్ సారు రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు కదా కేసీఆర్ సారు